కేవలం నాలుగు గంటల్లో ఎలాంటి నొప్పి లేకుండా హెయిర్ హెయిర్ కే నమస్తే రమగారు నమస్తే జయ సుబ్రహ్మణ్య షష్ఠి మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్లు ఏమనుకుంటాను ఈ మధ్య కాలంలో వింటున్నాం రమగారు అందరూ చెప్తా ఉన్నారు సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశిష్టత కూడా సరే ఒక్కసారి మీరు కూడా చెప్తే అసలు మనం అందరం చేసుకుంటామా జనరల్ గా చేస్తారు కొంతమంది కొందరులలో సుబ్బారాయష్ అని రాస్తారు సుబ్బారాయుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు కొన్ని కుటుంబాల్లో చేస్తారు కొన్ని ప్రాంతాల్లో చేస్తారు ఈ షష్ఠి పూజ విధానం ఎక్కువగా తమిళనాట కనపడుతుంది కందషష్ఠి అది చేస్తారు కందషష్ఠి అంటారు వాళ్ళకి ఎక్కువ మురుగన్ పూజా విధానం మనకంటే వాళ్ళకి ఎక్కువ కదా ఎక్కువ మనం ఎక్కువగా పోసే పాలు ఇవి ఇక్కడ మనం చవితి పాలు పోసుకుంటాం నాగపంచమికి శ్రావణ మాసంలో పోస్తారు ఇంకొంతమంది అవును నాగపంచమి నాగుల చవితి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాగ సంబంధమైందే అయినప్పటికీ ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య ఆరాధన కోసం చెప్పబడింది అనమాట స్కందోత్పత్తి అవి చెప్పుకుంటూ చెప్పుకోవచ్చు చెయ్యొచ్చా అంటే మీకు ఆసక్తి ఉంటే అవకాశం ఉంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూడా సుబ్రహ్మణ్య షష్ఠిని చేసుకోవాలంటారు ముందు అసలు షష్ఠి సంగతి చెప్దాం మనం ప్రతి నెల రెండు షష్ఠిలు వస్తాయి శుద్ధ షష్ఠి బహుళ షష్ఠి షష్ఠి కాదు అది షష్ఠి ష ఈ షష్ఠిలో సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలని చెప్తారు సాధారణంగా శుద్ధ షష్ఠి ఉపయోగపడుతుంది దీనికి ప్రతీ నెలా కూడా షష్ఠి నాడు మనం పూజ చేసుకోవచ్చు షష్ఠి పూజ చేయటం అంటే కుమారస్వామిది బాలక బాల కుమారస్వామి ఉంటాడు బాలసుబ్రహ్మణ్యం చిన్న పిల్లవాడి ముఖంతో ఉన్న బాలసుబ్రహ్మణ్యాన్ని పెట్టుకోవటం తర్వాత సంతానం లేని వాళ్ళు ఎక్కువగా తర్వాత జాతకంలో కేతువు యొక్క ప్రభావం అధికంగా ఉన్నవాళ్ళు సంసార వివాహం ఆలస్యమయ్యే వాళ్ళు వీళ్ళకి ఈ స్కందషష్టి పూజా విధానాలు చెప్తారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే కదలీ వంద్య కాకవంద్య అది దోషాలు పోతాయని చెప్తారు ఇప్పుడు మన అరటి చెట్టుకి ఒకటే గేల తర్వాత ఇంకేం కాయదే అవును చెట్టు తీసేస్తాం కాకి కూడా కాకి కూడా వంధ్యత ఉంటుంది ఒకసారి గుడ్లు పెడుతుంది అంటారు ఏమో మరి అలాంటివి విన్నా నేను అవునో కాదో అయితే నాకు తెలీదు కానీ అలా అలాంటి వంధ్యా దోషాలు అంటే గొడ్డుతనం తగ్గిపోతుంది అనమాట పోతుంది సంతానం కలక్కపోవటం అనే సమస్య తీరిపోతుంది ఆడకైనా మొక్క అయినా స్కంద పూజ విధానం చేస్తే తమిళనాట విరివిగా చేస్తారు ఆరు వీడు అంటారు ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలని విశేషంగా దర్శిస్తారు ఈ సుబ్బరాయి షష్ఠి కసలు వాళ్ళకి దేవాలయంలో ఖాళీయే ఉండదు మన దగ్గర కూడా షష్ఠి పూజ విధానం ఉంది నేను కూడా చేశాను షష్ఠి పూజ ఈ షష్ఠి పూజకి నాకు చెప్పబడింది ఏంటంటే షష్ఠి ఆదివారం వచ్చిన రోజును సెలెక్ట్ చేసుకోండి అన్నారు షష్ఠి ఆదివారం సంవత్సరంలో కొన్నిసార్లు వస్తుంది ఆ వాళ్ళ మొదలుపెట్టి తర్వాత ప్రతి ఆదివారము పూజ చేసుకోమన్నారు ఆరు ఆదివారాలు పూజ చేసుకున్నాం మేము అదేంటి పాము పడగ తీసుకొచ్చుకొని ఆ పడగకి పూజ సుబ్రహ్మణ్య ఆరాధనే సుబ్రహ్మణ్య అోత్రాలు అవి దొరుకుతాయి కదా తర్వాత కరావలంబ స్తోత్రం దొరుకుతుంది కరెక్ట్గా మనం గోత్రనామాలతోటి ఇది చెప్పుకొని సంతానం కావాలని చెప్పుకొని చేసుకుని పూజ చేసుకోవటం ఆరు వారాలు పూర్తయ్యాక చివరి వారం ఆరో వారం నాడు ఐదు వారాలు ఇంట్లో చేసుకోవటం ఆరో వార ఆదివారం నాడు ఈ పడగను తీసుకెళ్ళి దేవాలయంలో ఇచ్చేసేయటం ఆ రోజు అక్కడ పాలు పోసుకొని అక్కడ పూజ చేసుకోవటం నేను చేసాను చేయ ఇది నాకు బోధ ఉంది మా మామయ్య ఒక ఆయన చెప్పారు చెయ్యమని ఎలా అనిపించింది మరి ఎలా అనిపించిందంటే నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు పిల్లలు పెళ్ళైన కొత్తలో మొదటి మూడు సంవత్సరాలు రెండేళ్ళ పాటు కొంచెం ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉన్నాయి నాకు అప్పుడు కొంచెం జాతకంలో నాగదోషం ఉందని మా మామయ్య మేము సుందరబాబు మావయ్య అంటాం కాలం చేశారు కానీ చాలా మంచి మనిషి కరెక్ట్గా చెప్పేవారు జాతకం కొన్ని విషయాలు మాత్రం ఆయనే మా అమ్మకి చెప్పారు నాగదోషం ఉంది సంతానం కొంచెం కష్టం అవ్వచ్చు అది కనపడుతోంది మిస్క్యారేజెస్ లాగా కూడా ఉండేది అందుకని దీన్ని ఇలా దానికి రామేశ్వరంలో కనుక నాగ ప్రతిష్ఠ చేస్తే ఇది పోతుంది అని అంత పెద్దవి చేయలేరు ఏదైనా చిన్నది చెప్పమంటే అప్పుడు ఆయన ఒక నాగపడగ తెచ్చుకోండి ఆరు వారాలు పూజ చేయాలి దీనికి ఆరో వారం మోపిదేవిలో ఇచ్చేయమన్నారు కృష్ణా జిల్లా మోపిదేవి ఉంది కదా ఆరో వారం మోపిదేవి వెళ్ళి పాము పడగని సర్పంని అక్కడ ఇచ్చేసాం ఆ రోజు అక్కడే పాలు పోసాం పుట్ట ఉంటుంది లోపల పాలు పోసాం అక్కడ ఏదో అర్జెంట్ చేయించుకుని వచ్చాం తర్వాత కన్సీవ్ అయ్యాను సో రెండోసారి అబ్బాయికి పిల్లల మధ్యలో కూడా నాకు మిస్క్యారేజెస్ ఉన్నాయి ఇది ఈ విషయం నిజానికి వెరీ పర్సనల్ మ్యాటర్ ఇది ఏ సందర్భంలో ఇది చేస్తారో చెప్పడం కోసమే ఇది నేను చెప్తున్నా నేను కూడా చేశాను నిజానికి ఇది ఎక్కువగా తమిళనాడులో చేసే పద్ధతి జాతకంలో ఏదైనా ఇలాంటి నాగదోషాలు అలాంటివి ఉంటే తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాల్సిన విధి స్కంద జననం అని ఒక ఘట్టం ఉంది రామాయణంలో స్కందుడు ఎట్లా జన్మించాడు సుబ్రహ్మణ్యుడు కుమారస్వామి ఎట్లా పుట్టాడు ఆ కథ చాలా విశేషంగా ఉంటుంది వాల్మీకి రామాయణంలో స్కంద జననం అయినా పారాయణ చేసుకోవచ్చు దానికి తెలుగు అర్థం దొరుకుతుంది అదైనా చదువుకోవచ్చు ఇలా పడగ తీసుకొచ్చి పూజ చేసుకోవచ్చు వెండి పడగ తెచ్చుకోవటం పాలు పోస్తూ అటు పూజ చేసుకోవటం వారం రోజులు రోజువారం మామూలుగా చిన్న పూజ దీపం పెట్టుకుంటాం సరిపోతుంది ఈ ఆదివారం నాడు తెల్లటి పువ్వులు తోటి అర్చించమని మాత్రం చెప్పారు ప్రత్యేకంగా మిగిలినదంతా మేము మామూలుగానే చేసుకునేవాళ్ళం అంతే అంతే మామూలు పూజ ఈ తెల్లని పువ్వులతోటి అర్చన చేయమని చెప్తారు ఆరో రోజు ఇప్పుడు మన మన సమీపంలో ఎక్కడైనా స్కంద దేవాలయాలు ఉన్నాయి సుబ్రహ్మణ్య దేవాలయాలు సుబ్రహ్మణ్య స్వామి వెలిసిన దేవాలయాల్లో ఉంటే అక్కడ ఎక్కడైనా కూడా మనం ఈ ఆదివారం చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు షష్ఠి ఆదివారం వచ్చింది చాలా విశేషమైంది మొదలు పెట్టుకోవడానికి ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి షష్ఠి ఎప్పుడు వచ్చింది మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి మనం నెల ప్రతి నెల వస్తుంది ప్రతి నెల షష్ఠిని మనం ఎలా చవితిని సంకటహార చతుర్థిగా చేస్తున్నాం అట్లా ఇలా సంతానం లేని వాళ్ళు పిల్లలు అవకరాలతో జన్మించే అవకాశం ఉన్నవాళ్ళు తరచూ మిస్క్యారేజెస్ అయ్యేవాళ్ళు ఏదైనా ఐవిఎఫ్ లాంటివి ట్రై చేసి సక్సెస్ రేట్ తక్కువగా ఉందని భయపడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే గర్భం నిలుస్తుంది ఎందుకంటే స్కందుడు విచిత్రమైన జన్మ కలిగిన వాడు అసలు అది ఎక్కడా కనపడదు ఆయన లాంటి విచిత్ర జన్మ ఆయన పరం పార్వతి పరమేశ్వరులు ఇద్దరు వివాళ్ళిద్దరు వివాహం ఎందుకు చేశారు తారకాసుర సంహారానికి శివతేజస్సు నుంచి జన్మించిన వాడే తారకాసురుణ్ణి చంపగలడు శివుడు అప్పటికీ సతీదేవి వియోగం తర్వాత ఆయన తపశ్చర్యలో పూనుకున్నాడు సతీదేవి హిమాలయాన్ని హిమాలయ హిమోత్ పర్వతానికి కుమార్తెగా జన్మించి ఉంది ఆయన విరాగిగా ఉన్నాడు ఆమె ఆయన వివాహం చేసుకోడు శివతేజస్సు ఎలా కుదురుతుంది వీళ్ళకి ఆయన ఎవరితోటి కలవకపోతే అందుకని ఈ స సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తే పార్వతీదేవితో శివుడికి వివాహం అయ్యేలాగా దేవతలు సంకల్పించి మన్మధుణ్ణి ప్రేరేపించి పంపించారు ఈ మన్మధుడిని అయితే కోపం వచ్చి శివుడు మన్మధుణ్ణి బ చేశాడు కానీ పార్వతి పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసి సంయోగంలో చే ఉన్నారు కానీ శివతేజస్సుని ఇలా శక్తి శరీరంలో నిక్షిప్తం చేస్తే ఆ మహాతేజాన్ని ప్రపంచం తట్టుకోలేదని రేతస్సుని భూమి మీద పతనం చేసేలాగా చేశారు దేవతలు భూదేవి తట్టుకోలేకపోయింది దాన్ని అగ్నిదేవుడు భరించాడు శివతేజస్సుని ఎప్పుడైతే తన తన గర్భంలో నిలవలసిన రేతస్సు నేల మీద పడిపోయిందో మహాకోపం వచ్చి ఇవిడ దేవతలకు మీకు పిల్లలు కలగరు భార్యల ద్వారా అని వాళ్ళని చెప్పించి భూమికి నువ్వు ఇది ఒప్పుకున్నావు కాబట్టి ఒప్పుకుని నీ మీద పతనం చెందింది కదా నేను భరించవలసిన దాన్ని నువ్వు తీసుకున్నావు కాబట్టి అందరూ మొగుళ్లే నీకు అని చెప్పేసింది అందుకని ప్రతి రాజుని భూభర్త అంటారు భూపతి అంటే ప్రతి రాజు భూమికి భూమికి భర్త అందరూ భర్తలే ల్యాండ్ లార్డ్ అంట ఆ ల్యాండ్ ఎవరిదైతే వాడే ల్యాండ్ లార్డ్ సంతానం దేవతలకు సంతానం కలగదు ఈ శివరేతస్సుని ఏం చెయ్యాలో తెలియలే అప్పుడు బ్రహ్మదేవుడు దేని ప్రకారం ఈ శివరేతస్సు అగ్నిలో ఉన్న దాన్ని గంగానదిని ఒప్పించి ఆమె ఎందు విడిచిపెట్టారు ఎక్కడి నుంచి వచ్చిన శివరేతస్సు ఆయన నుంచి పతనమయ్యి ముందు భూమి మీద తర్వాత అగ్నిలోకి అగ్నిలోంచి గంగా నదిలోకి ఆ గంగ కూడా భరించలేకపోయింది భరించలేకపోయింది ఆ శివరేతస్సులో నుంచి రకరకాల ఇవి కూడా పుట్టినాయి బంగారము తర్వాత తామ్రము రాగి వెండి అందులోంచే పుట్టే శివరేతస్సు నుంచే పుట్టినాయి లోహాలు అది అగ్నిలో పడేసరికల్లా అట్లా అది నీళ్ళ మన భూ నీళ్ళలో పడేసరికి సెపరేట్ అయిపోయినాయి అందులో ఉన్న ఇది ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్క రూపం చెంది అన్నీ సెపరేట్ అయిపోయింది అయితే వీళ్ళు ఈవిడ నేను భరించలేకపోతున్నాను ఈ వేడి నేను ఆవిడ కేకలు పెడితే గంగానది అప్పుడు ఏం చేశారంటే పర్వత పాదంలో విడిచిపెట్టమన్నారు హిమోత్ పర్వత పాదంలో అక్కడికి వెళ్ళేసరికల్లా అక్కడ మొత్తం అదంతా ఆ రేతస్సు తలుగు దీనివల్ల పెద్ద రెల్లు పొదలాగా బంగారుమయం అటు అక్కడ ఈ రేతస్సును వదిలిపెడితే అక్కడ ఇది ఇన్ని రూపాలు చెంది అక్కడ శిశు రూపం ధరించాడు స్కందుడు ఎంత ఎన్ని చోట్లకి మారాడో చూడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా జన్మించాడు ఆయన అక్కడికి వెళ్ళి ఆయన శిశు రూపం దాల్చాడు దాల్చిన తర్వాత అప్పుడు కృత్తికలని నియోగించారు దేవతలు పిల్లవాడికి పాలిచ్చి పెంచడం కోసం కృత్తికల చేత పెంచబడ్డాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు ఆ కృత్తికలు ఆరుగురు అందుకని ఆరుగుడి దగ్గర పాలు తగ్గడానికి ఆరు ముఖాలతోటి పాలు తగ్గేటట్టు అందుకని షణ్ముఖుడు ఎంత చిత్రమైన ఇది ఉందో చూడు కథ ఇలా అంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా కూడా సంతానం కలిగే అవకాశాన్ని స్కందుడిస్తాడు అందుకని ఈ స్కంద షష్ఠిని పూజ చేసుకోమని చెప్తారు అవకాశం ఉన్నవాళ్ళు అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా అలవాటు ఉన్న వాళ్ళు ఎలాగూ చేసుకుంటారు కదా ఎలాగూ చేసుకుంటారు అవసరం లే లేదు ఊరికే మనకి సుబ్రహ్మణ్యం మీద ఇష్టం నాకు మామూలుగా సుబ్రహ్మణ్యం ఫోటోలు చూస్తేనే చాలా ఇష్టంగా ఉంటుంది నాకు సుబ్రహ్మణ్యం షష్ఠి చేసుకుంటాను నేను దండం పెట్టుకుంటాను రోజు కరావలంబం చదువుకుంటాము ఇలా పిల్లలతోటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇది చదువుకుంటే ఈ సమస్యలు అవి తీరుతాయి దేవాలయ దర్శనం చేయటము తర్వాత ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ప్రత్యేక సుబ్బరాయి షష్ఠే కాకుండా నెలలో ప్రతి నెలా వచ్చేటువంటి శుక్ల షష్ఠి నాడు కూడా మనం ఈ స్కంద పూజా విధానాన్ని చేసుకోవచ్చు ఇవాళష్ఠినాడు మొదలు పెడితే ఆదివారాలు కూడా మనం షష్టి పూజా విధానాన్ని చేసుకోవచ్చు మొదట ఇది మొదలు పెట్టుకుంటే తర్వాత ఇంకా ఆదివారం ఆదివారం చొప్పున చేసుకుంటాం ప్రధానంగా నాగదోషం సర్పదోషం లాంటి ఉంటే వాటి నివారణకే ఈ పూజా విధానము స్కందచ పారాయణం అవి చేసుకున్న కూడా చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది అవకాశం అవసరం ఉన్నవాళ్ళు చేసుకోండి అంతే లేదా ఇది ఒక పర్వదినము ఈరోజు నేను చేయాలంటే ప్రత్యేకంగా నిరాహారంగా ఉంటారు తరిగిన కూరలు తినరు దాంపత్యం పనికిరాదు ఈ పూజ కనుక ఏదైనా చేసుకునేటట్టయితే ఇది పనికిరావు ప్రత్యేకంగా దీన్ని ఎలా ఇవాళ సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం వరకు ఉపవాసమే అన్నం తినకూడదు నివేదన చేసిన ప్రసాదాన్ని తీసుకోవచ్చు సంతానార్థులుగా ఉన్నవాళ్ళైతే ప్రెగ్నెన్సీలో మాత్రం చేయకూడదమ్మా ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకి కాదు సంతానం కావాలని కోరుకునే వాళ్ళైతే మాత్రం ఇలా ఏదైనా తిని పళ్ళో గిల్లో తినేసి అత్యం పాలు తాగటం అలాంటివి చేయొచ్చు తరిగినవి తినకూడదు కొన్ని ప్రాంతాల్లో సస్సు నియమాలు చెప్తారు అట్లా మీ ప్రాంతంలో ఉందో లేదో చూసుకోండి లేదా అసలు ఇదేం లేదు ఇదేదో మీరు కొత్తగా వింటున్నారు అంటే సాధ్యమైనంత చాకు పట్టుకుని కొయ్యకుండా ఉండండి తప్పకుండా తరగద్దు మనం తరగకూడదు తరిగినవి తినకూడదు ఆ జాగ్రత్తలు తీసుకుంటే మన జాగ్రత్తలు తీసుకుని పూజ చేసుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు తప్పకుండా అండి నమస్తే నమస్తే జయ